నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. కోలీవుడ్ హీరో జయం రవి తన వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతూ తన భార్యతో విడాకులు తీసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు అదే అంశాన్ని ఆయన భార్య నా ప్రమేయం లేకుండా ఎలా అనౌన్స్ చేస్తారంటూ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఆమెను క్వశ్చన్ చేయడం జరుగుతుంది. మరి ఇదే అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ వైద్యమూర్తి గారు. సో సార్ని అడిగి మరి విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం ఆదిత్య. సో జయం రవి ఎంత పెద్ద స్టారో మన అందరికీ తెలుసు. మరి ఆయన వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతూ విడాకులు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. మరి అనౌన్స్మెంట్ అనేది ఇద్దరు కలిసి చేయాలి కావని ఆయన ఎలా చేస్తారు నా ప్రమేయం లేకుండా అంటూ ఈరోజు ఆయన మాజీ భార్య అనొచ్చు లేదా భార్య అనొచ్చు, సో మరి ఆవిడ క్వశ్చన్ చేయడం జరుగుతుంది. సో మరి దీన్ని ఎలా తీసుకోవచ్చు? సో ఇంకా భార్యాభర్తలే. ఓకే, కోర్టు నుంచి వచ్చిన తర్వాతనే మనం మాజీ అనే మాట ఉపయోగించాలి కాబట్టి ప్రస్తుతానికి వాళ్ళిద్దరూ భార్యాభర్తలే. సో కోర్టు నుంచి ఇంకా రావాల్సి ఉంది. సో అంటే ఈరోజు ఆర్తి ఏదైతే ఆమె అంటే జయం రవి భార్య ఆమె ఈరోజు ఒక ఆవేదనతో కూడుకున్నటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు తన సోషల్ మీడియా వేదిక ద్వారా. సో మొన్న జయం రవి ఏదైతే ప్రకటన చేశారో అది నా వితౌట్ మై కన్సర్న్ వితౌట్ మై నాలెడ్జ్ ఆయన డైరెక్ట్గా తన ప్రకటన చేశారు. ఇది నాకు చాలా దిగ్భ్రాంతిని కలిగించింది, చాలా ఆవేదన కలిగించింది. సో మేమిద్దరం కలిసి మాట్లాడుకొని మాకున్నటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో అవి పరిష్కరించుకోవచ్చు అని చెప్పేసి నేను ఆశపడ్డాను. కానీ ఆయన వన్ సైడెడ్గా తను అలా ప్రకటన చేయటం మాత్రం చాలా బాధ కలిగించింది. ఏదేమైనా సరే ఇది అంటే మా ఇద్దరు పిల్లలు ఆరవ్ అయాన్ అయాన్. సో ఇద్దరు కొడుకులు. సో ఈ దీన్ని వాళ్ళు ఆ ఇద్దరు పిల్లలు ఎలా రిసీవ్ చేసుకుంటారనే ఒక బాధ భయం నాకున్నాయి. సో ఏదేమైనప్పటికీ కూడా సో తను ఆ డెసిషన్ అయితే తీసుకున్నాడు కాబట్టి మేము మా ప్రైవసీని భంగం కలగకుండా మీరు చూసుకోండి అని చెప్పేసి అభిమానులకి ఆమె రిక్వెస్ట్ చేశారు. సో దీన్ని బట్టి చూస్తామంటే అంటే జయం కొంతకాలం ఒక 6 నెలలుగా వాళ్ళిద్దరూ కూడా విడివిడిగా ఉంటున్నారనేది మనకు అందుతున్నటువంటి సమాచారం. సో 2 రోజుల క్రితం తను ఏదైతే జయం రవి ప్రకటన చేశారో సోషల్ మీడియా వేదిక ద్వారా, దానికి ముందు ఆయన తన భార్యతో కలిసి ఉన్నప్పుడు ఫోటోలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆయన డిలీట్ చేశారు. సో అప్పుడే సో వీళ్ళిద్దరూ విడిపోబోతున్నారు అందుగురించే ఆయన ఫోటోలు డిలీట్ చేశారనే అవి అయితే వచ్చింది, న్యూస్ అయితే వచ్చింది. ఏదో క్షణంలో వాళ్ళ విడిపోతున్నటువంటి ఆ న్యూస్ రావచ్చు, ప్రకటన రావచ్చు అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. అయితే అందుకు అనుగుణంగానే జయం రవి నుంచి వచ్చింది. బట్ ఇప్పుడు ఈరోజు ఏదైతే ఆర్తి ఆ ప్రకటన చేశారో దాన్ని బట్టి చూసినప్పుడు ఆమె నోటీసుల్లో లేకుండా చేయటం, మరి ఆయన ఎందుకు అలాంటి తీవ్రమైనటువంటి నిర్ణయం తీసుకున్నారనేది మాత్రం అది వాళ్ళకి మాత్రం వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి మాత్రమే తెలిసినటువంటి విషయం అది. సో ఏదైనా జయం రవి పేరుకి కోలీవుడ్ హీరో అయినప్పటికీ కూడా తెలుగు వాళ్ళకి ఆయనకి సంబంధాలు ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు ఎడిటర్ మోహన్, ఎడిట్ ఆయన పేరులోనే ఎడిటర్ మోహన్ ఉంది. అంటే అసిస్టెంట్ ఎడిటర్గా ఆయన సినీ జీవితం మొదలైంది. అనేక తెలుగు సినిమాలకు ఆయన అసిస్టెంట్ ఎడిటర్గా వర్క్ చేసి తర్వాత నిర్మాతగా మారారు. నిర్మాతగా కూడా మంచి అభిరుచి కలిగినటువంటి సినిమాలను అందించారు. మనకు తెలుసు హనుమాన్ జంక్షన్ అనే సినిమా. సో తన కొడుకు అయినటువంటి జయం, పెద్ద కొడుకు అయినటువంటి జయం రాజాని డైరెక్టర్గా పరిచయం చేసినటువంటి సినిమా అది. ఓకే, సో అట్లా హనుమాన్ జంక్షన్ అనేది ఒక పెద్ద హిట్ అయింది. అంటే తెలుగుకి నేను అంటుంది ఎస్ తెలుగులో జయం రాజాని డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ చేశారు. ఈయనకి జయం రవి అని అలాగే పెద్ద కొడుకుకి జయం రాజా అని పేరు వచ్చింది. తేజ డైరెక్ట్ చేసినటువంటి బ్లాక్ బస్టర్ మూవీ ఏదైతే ఉందో జయం, దాన్ని రీమేక్ చేసింది జయం రాజా అయితే డైరెక్ట్ చేసింది తమిళ రీమేక్ లో. హీరోగా నటించింది తెలుగులో నితిన్ ఏ క్యారెక్టర్ చేశాడో తమిళలో తను ఆ క్యారెక్టర్ చేశాడు. ఓకే, సో అట్లా తను జయం రవిగా అతను మొదటి సినిమాలోనే అది ఫస్ట్ ఫిల్మ్ డెబ్యూ. సో అట్లా ఒక పెద్ద బ్లాక్ బస్టర్ ద్వారా అతను హీరోగా వచ్చి ఆ తర్వాత అనేక రీమేక్లు కూడా అంటే తెలుగు నుంచి
తమిళలో పలు రీమేక్, ఈవెన్ అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి రీమేక్ కూడా తను అక్కడ చేసి అక్కడ బ్లాక్ బస్టర్ కొట్టాడు. సో అట్లా మనకు తెలిసిన ధ్రువ అనే సినిమా ఏదైతే ఉందో దాని ఒరిజినల్ వచ్చేసి తమిళ్ తని వరువన్ అని చెప్పి అది అక్కడ బ్లాక్ బస్టర్. అది సో అందులో తను హీరో. సో మనం చూసాం పొన్నియన్ సెల్వన్, సో అందులో టైటిల్ రోల్ చేసింది తనే. సో అలాంటి అంటే తెలుగు వాళ్ళకు కూడా బాగా తెలిసినటువంటి వాళ్ళ నాన్నగారు వాళ్ళ అన్నగారు, అంటే నేను అనేది ఏంటంటే హిట్లర్ అనే సినిమా చిరంజీవి గారు చాలా కష్టకాలంలో ఉండగా ఆయన కెరీర్లో ఆయనకి మళ్ళీ ఒక బౌన్స్ బ్యాక్ అన్నట్లుగా ఇచ్చిన అయినటువంటి సినిమా ఏదైతే ఉందో హిట్లర్ అనే సినిమా, దానికి ప్రొడ్యూసర్ వచ్చేసి ఎట్ర మోహన్ గారు. సో అట్లాగే సూపర్ హిట్ ఫిలిము, అలాగే ఆ అందులో ఉన్నటువంటి సిల్క్ స్మిత పాట బావలు సయ్యా అనే పాట ఏదైతే ఒక ఒక ఆ టైంలో అందరినీ కూడా అంటే తెలుగుదేశం మొత్తాన్ని ఒక ఊపు ఊపేసిందో బావా బావ మార్గ అనే సినిమా, దానికి ప్రొడ్యూసర్ ఆయనే. సో అలాంటి ఒక మంచి చరిత్ర ఆయనకుంది. సో మామగారు అనే సినిమా దాసరి గారితో ఆయన తీశారు ఆయన. సో అలాంటి ఆ ప్రొడ్యూసర్ పెద్ద ప్రొడ్యూసర్ మంచి ప్రొడ్యూసర్ కొడుకులుగా అటు జయం రాజా డైరెక్టర్గా, రవి హీరోగా, సో మంచి కెరీర్ని సంపాదించుకున్నారు. సో రాజా సంగతి మనకు తెలుసు, హనుమాన్ జంక్షన్ తర్వాత తెలుగులో ఆయన మళ్ళీ డైరెక్ట్ చేసిన సినిమా చిరంజీవినే. సో అది మనం చూసాం, అదేంటి లూసిఫర్ మోహన్ లాల్ లూసిఫర్, సో దాని రీమేక్ అయినటువంటి సినిమా చిరంజీవి గారిది. ఆ సినిమాతోటి మళ్ళీ ఆయన తెలుగులో వచ్చారు మళ్ళీ. సో కాకపోతే అది మలయాళంలో హిట్ అయిన రేంజ్లో ఇక్కడ ఆడలేదు అనుకోండి, బట్ మంచి పేరు వచ్చింది. సో ఇప్పుడు అలాంటి జయం రవి, ఇటీవల పొన్నియన్ సెల్వన్ తోటి తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నటువంటి జయం రవి వైవాహిక జీవితం అనేది ఇలా ఇబ్బందులు పడటం చాలా అభిమానులు బాధ కలిగిస్తున్నటువంటి విషయం. ఎందుకంటే 15 సంవత్సరాల పాటు సంసారక జీవితం చాలా బాగా సాగిందని చెప్పేసి అంటూ ఉంటారు. వాళ్ళిద్దరికీ అంటే వాళ్ళు కలిసి 2019లో వాళ్ళు పెళ్ళైన తర్వాత నుంచి వాళ్ళు ఎక్కడ కలిసి కనిపించినా కూడా చాలా అన్యోన్యంగా కనిపిస్తూ వచ్చారు. సో వాళ్ళిద్దరిది చాలా మంచి బంధము, అంటే చక్కటి అంటే ఇద్దరు కూడా ఒకరి పట్ల ఒకరికి అమితమైనటువంటి ప్రేమ అనేది ఉంది అంటూ ఆ రోజుల్లో చాలా వాళ్ళ గురించినటువంటి వార్తలు వినిపిస్తూ వచ్చాయి. మరి ఎక్కడ వాళ్ళిద్దరికీ అభిప్రాయ భేదాలు వచ్చాయో మనకు తెలియదు, కానీ 6 నెలల నుంచి ఇద్దరు కూడా విడివిడిగా ఉంటున్నారు. సో ఇప్పుడు విడిపోవాలి అని చెప్పేసి భార్యకి చెప్పకుండా జయం రవి తాను ఒక నిర్ణయం తీసుకొని ప్రకటన చేయటం అనేది కాస్త ఆమెకైతే షాక్ కలిగించిందని చెప్పి ఈరోజు ఆమె చెప్పారు. సో మొత్తానికి జయం రవి అభిమానులు కూడా ఇది కొంచెం బాధ కలిగిస్తున్నటువంటి విషయమే. బట్ ఏదేమైనా సరే అభిప్రాయ భేదాలు వచ్చి పొరపక్షాలు వచ్చి ఇంకా కలిసి జీవించలేము అనే ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత అది విడిపోవటమే ఉత్తమని ఎవరైనా చెప్పే విషయమే. నిపుణులైన కూడా మానసిక నిపుణులైనా సరే వీళ్ళందరూ కూడా చెప్పే విషయం అది. సో ఇక వాళ్ళిద్దరూ కూడా నిర్ణయం తీసుకున్నారు కాబట్టి విడిపోవాలని ఎవరి జీవితాల్లో వాళ్ళు, సో ఎవరి కెరీర్లో వాళ్ళు. ఇంకో విషయం ఏంటంటే ఆర్తి వాళ్ళ నాన్నగారు తమిళనాడులో ఒక టీవీ పర్సనాలిటీ పేరున్నటువంటి ఒక టెలివిజన్ రంగంలో ఒక వ్యాపారవేత్తగారనిస్తున్నటువంటి ఆయన పేరు విజయ్ కుమార్. సో ఆయన కూతురు అనమాట. సో ఆమె కూడా అంటే నేను అనుకోవడం తను బహుశా బిజినెస్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో ఎవరి జీవితాన్ని వాళ్ళు హ్యాపీగా జీవించాలని మనస్ఫూర్తిగా మనం కోరుకుందాం. ఎస్, సో వైవాహిక జీవితంలో కలిసి ఉండాలా విడిపోవాలా అనేది వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత విషయాలు అవి. సో మరి వాళ్ళ ఆర్తి ఫ్యాన్స్ కానీ లేకపోతే జయం రవి ఫ్యాన్స్ కానీ ఈ విషయాన్ని వాళ్ళ వ్యక్తిగతంగా చూసి వాళ్ళ ప్రైవసీకి భంగం కలిగించకుండా ఉంటే వాళ్ళకి కావాల్సినటువంటి మనోధైర్యం ఇస్తే చాలు అన్నట్టుగా ఇప్పుడు సార్ మాటలు కూడా మనకు అర్థమైంది కాబట్టి. సో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.